నేను ఆఫీస్కి పోతా ఉంటే ప్రశాసన నగర్లో ఒక 17 ఏళ్ల కుర్రాడు ఒక చిన్నపాటి ఫైల్ పట్టుకొని బయట నుంచొని ఉన్నాడు. నాకు ఎందుకు అబ్బాయిని చూడగానే ఒకసారి లోపల పిలవాలనిపించింది, ఏదో బాధలో ఉన్నాడు అబ్బాయి అనిపించింది. చూస్తే అబ్బాయి చెంచుల అబ్బాయి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అంట, శివ పేరు. తపన పడిపోతున్నాడు, మాకు ఎవరికి చెప్పాలో తెలియట్లేదు, మా ఇల్లు కొట్టేస్తున్నాడు. గ్రీన్ ట్రిబ్యూనల్కి మీ ఫోన్ చేసి నేను మాట్లాడి, నాకు ఇంగ్లీష్ రాదన్నాడు, నేను మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లేదు, ఫోన్ పెట్టేస్తున్నారన్న. స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదన్న, మాకు ఏదైనా చెప్పు అంటే జీవితం ఛిద్రం అయిపోతుందని చెప్పి 17 ఏళ్ళ కుర్రాడికి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నామే మనం. ఇంత వ్యవస్థ ఉంది, 200,000 కోట్ల ఆర్థిక అభివృద్ధి అంటున్నాం మనం, ఇండియా సూపర్ పవర్ అంటున్నాం, కానీ ఒక 17 ఏళ్ల కుర్రవాడికి భవిష్యత్తు నీకు మీద మనకి బలం ఇవ్వలేకపోతున్నాం, దానికి ధైర్యం ఇవ్వలేకపోతున్నా, నిజంగా బాధ కలిగింది. అంటే ఇది ఎక్కడో ఒక మారుమూల ఒక 17 ఏళ్ల కుర్రవాడి తాలూకు వ్యధ బాధ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. జీవిత కాలంలో ఒక ఎమ్మెల్యే సీటు రాకపోవచ్చేమో నాకు ఓకే, కానీ ఒకరి కన్నీళ్లు పడి మేము తొడగలిగితే నాకు పార్టీ పెట్టినందుకు నిజంగా నేను ఆనందిస్తాను, నాకు చరిపోదు. యురేనియం ఎక్స్కవేషన్ అనేది నల్లమల మీద ఎక్కువ పెట్టిన తుపాకీ లాంటిది, ఖచ్చితంగా వాళ్ళ తుపాకీ కిందకి దించాలి, దించే వరకు ఉద్యమం చేయాలి, ప్రాణాలు పోయినా సార్. Janasena leader Pawan Kalyan has lent his support to the protesters in the Nagar Kurnool district of Telangana against a proposed uranium mining in the Nallamalla forest area. Janasena leader Pawan Kalyan has in fact said that he will call an all-party meeting, bringing in all those who can join hands on this issue of not allowing uranium mining or even exploratory drilling to happen in the Nallamalla forest area. Nallamalla talli gundala meeda gunapalu dinchutaranta maa gudalu kaajestaranta adavi talli pottillanu kodukulu niluvuna jilustaranta నిక్షేప ఖనిజాలు కాజేస్తారంట. ఇవిర్ సోనిటేగా కన్ను పల్లెల మీద పడ్డదు, నల్ల మల్ల మీద పడ్డదు, 100,000 వరకు వాడు బోర్లు వేసుకున్నాడు. నేను అడవి తల్లిని, ప్రకృతిని గౌరవించే వ్యక్తిని. ప్రకృతిని ఇంత విధ్వంసం చేయాలా? ఒక పద్ధతి పాడు లేకుండా ఖనిజాలను వెలికి తీసేస్తారా? కొండలను తొలిచేద్దాం, దాంట్లో ఖనిజ సంపదను దోచేద్దాం, ఇంత అంతమైన పర్యావరణాన్ని దోచేసి ధ్వంసం చేస్తుంటే మాట్లాడే వాళ్ళు ఎవరు? దాంట్లో 1,000 కోట్లు కనిపిస్తున్నాయి, కానీ దాంట్లో 100,000 మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి కొండల చుట్టూ అనేది ఏ ఒక్క నాయకులు ఆలోచించిన పరిస్థితిలో లేరు. జాతి సంపదైన గిరిజనుల్ని మిమ్మల్ని రక్షించుకోవాల్సింది పోయి మిమ్మల్ని తినేద్దాం, మీరు ఆధారపడ్డ పర్యావరణాన్ని కొండని కోనని ఎవరెవరో వచ్చేసి దోచేసుకుందామంటే వాళ్ళ దోపిడీని చూసి చేతులు కట్టు కూర్చోడానికి జనసేన పార్టీ లేదు. గిరిజనుల్ని కాపాడుకుంటాం, మా అడవి తల్లిని కాపాడుకుంటాం, మా ప్రకృతి మాతని మేము సంరక్షించుకుంటాం. గిరిజనుల హక్కుల్ని కాలరాస్తే నాయకులు ఎవరైనా క్షమాపణలు చెప్పాలి వాళ్ళకి. భరత్ క్రియేషన్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.